అప్పుడు తెలంగాణ ఇప్పుడు దేశభక్తి అంశం ఏదైనా కల్వకుంట్ల కాదా భాగే లక్ష్యం రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్ తో రాజకీయం తెలంగాణ వచ్చాక అమరులను విస్మరించిన ఇప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం తెర మీదకు గాల్వాన్ ఘటన అమర జవాన్ ఫ్యామిలీస్ కు ఆర్థిక సాయం పేరుతో కొత్త ఎత్తుగడ రూపాయల ఐదు లక్షల సహాయం చేసి పబ్లిసిటీ చేసుకునే స్కెచ్ లింగం మీద తేలులా మారిన పోషెట్టి ఎవ్వారం కొట్టి చంపలేం అలాగని ప్రేమతో మొక్కలేం

విషపు పురుగు పుట్టలో ఉంటే బయటకు గుంజి చంపగలం అదే పురుగు దైవ సన్నిధిలో ఉంటే మాత్రం రెండు చేతులు జోడించి మొక్కుతుంటాం ఇప్పుడు మన పోషెట్టి విషయంలోనూ ఇదే జరుగుతోంది విషపు పురుగు లాంటి మన చంద్రికాక ఏదో ఒక దైవ సన్నిధి లాంటి అంశాన్ని ఎత్తుకొని సేఫ్ సైడ్ లో ఉంటున్నారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఎజెండాగా ఎజెండాగా రెండు వేల ఒకటిలో పోషెట్టి పార్టీ పెట్టిన కాడి నుంచి ఉమ్మడి ఏపీలోని రాజకీయ ఉద్దండుల నుంచి పోషెట్టికి ప్రమాదం ఉంచుకొచ్చినప్పుడల్లా తెలంగాణ ఉద్యమాన్ని రగల్చే ప్రయత్నం చేసేవాడు అప్పట్లో అధినేత చంద్రబాబు వినకున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దూకుడు స్వభావం ప్రదర్శించిన తెలంగాణకే ఎక్కడ లేని అన్యాయం జరుగుతుందనే కోణంలో అంశాన్ని రంగరించి వడబోసేటోడు తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అంశాలకు పోషెట్టి ఫక్తు రాజకీయ రంగు పులిమెట్టాడు ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రికాక ఈ బేకార్ ఎత్తుగడలను మానలేదు రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ తన రాజకీయ ఉనికికి ప్రమాదం పొంచి ఉందని తెలియగానే పాత పాట పాడుతుంటారు అయితే మన చంద్రికాక చాలుగా గమనిస్తున్న పబ్లిక్ కు ఈ విషయాలు మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి కేసీఆర్ ఎన్ని రోజులు తన హామీలు ఊదరగొట్టే ప్రసంగాలతో జనాన్ని మభ్యపెట్టిన అంశాన్ని వారు క్రమంగా గ్రహిస్తున్నారు మేధావులు చదువుకున్న విద్యార్థులే కాకుండా నార్మల్ జనం కూడా చంద్రికాక అసలు రంగును గుర్తిస్తున్నారు విషపు పొరుగు లాంటి కేసీఆర్ ఒక విధంగా ఇన్ని రోజులు తెలంగాణనే లింగం వంటి దైవ సన్నిధిలో ఉండడంతో ఆయనను ఎవరేం చేయలేకపోయారు అయితే ఇప్పుడు ఆయన దైవభక్తిపై క్లారిటీ వచ్చాక మళ్ళీ తెలంగాణ పేరు చెప్పి రాజకీయాలు చేయాలని చూస్తే పబ్లిక్ మండిపడే పరిస్థితులు ఏర్పడ్డాయి తెలంగాణ ఉద్యమం పేరుతో పార్టీ పెట్టి తన కాంధాన్ని ఏ మేరకు డెవలప్ చేసుకున్నాడో దాని చేసుకున్నారనే దానిపై జనానికి పూర్తి పిక్చర్ వచ్చేసింది దేశభక్తి పేరుతో కొత్త నాటకం ఇక ఇన్ని రోజులు చంద్రికాక తెలంగాణ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోగా ఇప్పుడు ఆ పేరు చెప్పే అర్హతను క్రమంగా కోల్పోయారు ఈ నేపథ్యంలోనే అటు కేంద్రంలోని బీజేపీ నుంచి ఈడీ సిబిఐ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు ఉండొచ్చు అనే వార్తలు గుప్పు మరణంతో మళ్లీ తెలంగాణ భగ్గుమనే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి కాస్త రూటు మార్చి కొత్త పల్లవి అందుకున్నాడు అందులో భాగంగానే దేశభక్తి పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారు ఇన్ని రోజులు తెలంగాణ అంశాన్ని వాడుకున్నట్లే అమర జవాన్ల ఫ్యామిలీస్ కు ఆర్థిక సాయం చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూనే బీజేపీ వ్యతిరేక శక్తులను మర్చి మచ్చిగా చేసుకునేలా పావులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే పంజాబ్ వెళ్ళి అక్కడ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి పొలిటికల్ డైవర్షన్ చేయగా తాజాగా బుధవారం పోషెట్టి పాట్నా వెళ్ళి చేసిన హంగామా అంత ఇంత కాదు చేసింది ఐదు లక్షల సహాయమే అయినా ఎక్కడ లేని విధంగా తనకు తానే అత్యంత ప్రయారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు అయితే కేసీఆర్ అమర జవాన్ల కుటుంబాలకు చేస్తున్న ఆర్థిక సాయం వెనుక పెద్ద స్కెచ్ ఉందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో తన రాజకీయ ప్రత్యర్థులు ఏమైనా తనను పొలిటికల్గా కార్నర్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఎలాగైతే తెలంగాణ అంశాన్ని ఆయుధంగా వాడుకున్నాడో ఇప్పుడు కూడా కేంద్రం సిబిఐ ఈడీ ఇతర సెంట్రల్ ఏజెన్సీలు దాడులు నిర్వహిస్తే ఈ అంశాలను రక్షణ కవచంగా వాడుకోవాలని ఎత్తుగడతోనే చంద్రు కాక ముందుకు పోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంతేకాక ఒకవేళ తన మీద బీజేపీ ఫోకస్ పెడితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఇతర పక్షాలను మంచిగా చేసుకొని పొలిటికల్ గా కమల్నాథ్ లను ఇబ్బంది పెట్టవచ్చు అనే వ్యూహంతో ఆయన ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది వెరసి దేశవ్యాప్తంగా కేసీఆర్ తనకు తానే ఒక హైప్ ను క్రియేట్ చేసుకొని పులి లాంటి బీజేపీ నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న సమాచారం కేసీఆర్ కుటుంబాన్ని ముట్టుకుంటే దేశవ్యాప్తంగా ఒక విధమైన చర్చకు దారితీయాలని ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారని అందులో భాగంగా దేశభక్తి అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తా ఉన్నారు కాక ఏదో జనాన్ని ఉద్దరిస్తున్నందుకో లేకపోతే దేశాన్ని ఉద్దరిస్తున్నందుకో ఎప్పుడు రాజకీయం చేయడు తనను తాను రక్షించుకోవడానికి అవసరం అయితే అట్లా చేస్తుంటారు అన్నట్టు కాక ఆదర్శాలని నీతి నియమాల్ని మర్చిపోయినప్పుడే ఓటమి ఎదురవుతుంది ఇది కేసీఆర్ సూట్ అయ్యేటువంటి ఫోటో ఇక బీహార్కు పోయి ఎన్ని డ్రామాలు చేసినా ఎంత చేసినా అక్కడ నితీష్ కుమార్ లేచి లేచిపోతుండే ఇది ఎక్కడ రాజకీయం మాట్లాడుతుంటలేడు పాలసీ బాత్ పాలసీ అని చెప్పి చెప్తా ఉన్నాడు బలీ మీకు కూసిన పెట్టి